Hey. ే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే కొంచెం వెనకాల పండు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తుడు చెప్పొద్దని కోరాడు. విశాఖ శ్రీ శారదాపీఠం భక్తుడు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిగా ఉత్తరాధికారిగా మొదటి దర్శనం స్వామివారి దర్శనం చేసినందుకు అన్న సంతర్పణ నిమిత్తము ఒక కోటి రూపాయలు డొనేషన్ విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఈరోజు యువగారికి చిన్నస్వామి బాలస్వామి వస్తాడు శివసేన బాలస్వామి ఆనందకరమైన రోజు. ఎందువల్లంటే విశాఖ శ్రీ శారదాపీఠానికి ఒక 5.5 నెలల క్రితం కృష్ణమ్మ ఒడిలో కృష్ణమ్మ నది సాక్షిగా అమరావతి ప్రాంతంలో ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని నియమించిన తరువాత ఋషికేశ్లో చాతుర్మాస్యం పూర్తి చేసుకుని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర పర్యటన తరువాత ఈ చిత్తూరు ఇక్కడికి రావడం జరిగింది. 12,500 కిలోమీటర్లు పర్యటన చేశారు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపమైన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు ఉత్తర పీఠాధిపతిని దర్శింప చేయాలని మేము కూడా వారితో వచ్చి ఉన్నాము. చాలా దిగ్విజయంగా ఇక్కడి వరకు యాత్ర పూర్తయింది. ఆ తండ్రి యావత్తు ప్రపంచానికి ఒక ఉత్తమమైన గురువుగా, జగద్గురువుగా, ఒక గొప్ప ఉపన్యాసుడిగా, ఒక సిద్ధి పురుషుడిగా విశాఖ శ్రీ శారదాపీఠం అంటేనే ఒక మాట అంటే జరుగుతుందని ఏ రకమైన నమ్మకం ఉందో దాన్ని బొమ్మ చేయకుండా ప్రతి అక్షరము ప్రతి మాట ఆ నిజం జరిగేటట్టుగా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని అనుగ్రహించాలని కోరుకొని ఈరోజు ఇక్కడికి దర్శనానికి వచ్చాము. దీనికి చాలా గొప్పగా జేఈఓ గారు, ఈఓ గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మేము చాలా సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. తిరుమల తిరుపతి ఆగమ సలహాదారుల యొక్క విషయం
ఇక్కడ అర్చకుల విషయం. అర్చకులు ఆగమ సలహాదారులు వీళ్ళిద్దరూ కూడా ఆలోచించి తిరుమల తిరుపతి ధూపదీప నైవేద్యాలు ఆర్జిత సేవలు అన్నీ జరుగుతాయి. అందువల్ల ఉత్సవమూర్తులు బాగా అనాది కాలం నుండి అభిషేకాలు జరుగుతున్నాయి కాబట్టి అది అరుగుదలకి కారణమైపోయింది. కాబట్టి ప్రస్తుతం కొంతకాలం ఆర్జిత సేవలు బాగా తగ్గించి ఆపితే బాగుంటుందని వాళ్ళు ప్రతిపాదించున్నారు ఆగమ సలహాదారు. నిజం చెప్పాలంటే ఇది పీఠాధిపతులకు సంబంధం కాదు, అర్చనా విధులు దాని గురించి ఆలోచించే ఆగమ సలహాదారులు వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళిద్దరూ ఆ రకంగా నిర్ణయించారు కాబట్టి విగ్రహాల యొక్క స్వయం స్వరూపం కోల్పోకుండా ప్రమాదం జరగకుండా దాన్ని కాపాడే బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి వాళ్ళ నిర్ణయం నేనైతే కరెక్ట్ అని చెప్తున్నా. ఆ ఆర్జిత సేవల బదులు దానికి సంబంధించిన పారాయణలు ప్రతిరోజు వాళ్ళు ప్రతిపాదించుకొని ఈ ఆర్జిత సేవలతోటి ఆ విగ్రహాలు కోల్పోకుండా ఆ స్వరూపం కోల్పోకుండా కాపాడని అనుకున్నారు. నేను దానికి పరిపూర్ణంగా అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి ఆశీర్వదించాము. ఈ సంవత్సరం ఉత్తర ద్వారం 10 రోజులు జరగదు, 2 రోజులు జరుగుతుంది.